ఇళ్ళు లేని నిరుపేదల చిరకాల వాంఛను నెరవేర్చే బృహత్తర కార్యక్రమం పేదలందరికీ ఇళ్ళు అన్నారు సీఎం జగన్. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టిట్కో ఇళ్ల నిర్మాణంపై వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం విశాఖలో బీచ్ల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదల సొంతింటి కల త్వరలో సాకారం కానుంది. ఇళ్లు లేని వారికి ఉచితంగా అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మొత్తం 14.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. మొత్తం 21 లేఅవుట్లలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లేఅవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. కాగా పేదలకు స్థలాలు ఇచ్చే లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవెలింగ్ పనులు ముగిశాయని, దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసే పనులు కూడా చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని వెల్లడించిన అధికారులు 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని తెలిపారు. మరోవైపు టిడ్కో ఇళ్లలో ఫేజ్ 1 కు సంబంధించి 150,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తి చేశామని, 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని అధికారులు సీఎంకు వివరించారు. జూన్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. రెండో విడతకు సంబంధించిన 112,092 ఇళ్లను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామన్న అధికారులు, గుడివాడలో 8,912 టిట్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే విశాఖపట్నంలో బీచ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్లో అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన బీచ్లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందన్నారు. విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడ్డ రివర్ బెడ్ను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రివర్ బెడ్పై వాకింగ్ ట్రాక్ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్ పనులను అధికారులు సీఎంకు వివరించడంతో విజయవాడ నగరవాసులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.